అటు విశాఖలో టీడీపీ మహిళా నేత అనిత మాట్లాడుతున్నారు లైవ్ ద్వారా చూద్దాం ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయంటే సాక్షాత్తు ఒక సిఐడి చీఫ్ సంజయ్ అతగాడు మాట్లాడినప్పుడు కూడా మార్గదర్శి చందాదారుల గురించి పోల్చేటప్పుడు ఆయన ఏం మాట్లాడతాడండి సంథింగ్ మైనర్ బాలిక రేప్ ని కంపేర్ చేస్తాడు ఈ రోజు చూశాను గవర్నమెంట్ విప్ చీఫ్ విప్ ఎవరో విలేకరులను తిట్టడానికి మాట్లాడేటప్పుడు వ్యభిచారులతో పోలిస్తాడు అంటే ఇలాంటి ఒక సిస్టం లో ఉన్న నాయకులే ఈ రకంగా ఆడవాళ్ళని కించపరిచినట్టు మాట్లాడితే కిందన్న స్థాయిలో ఉన్నవారు ఎందుకు మాట్లాడరు ఈ రోజు మేము ఒకటే అపీల్ పెడుతున్నాం మరి మీ సాక్షాత్తు మీ నలుగురు గన్మెన్లు ముందు ప్రోటోకాల్ వెహికల్ ఎనకాతలు ఒక పైలట్ వెహికల్ నెక్స్ట్ ఎస్కార్ట్ వెహికల్ ఇన్ని వెహికల్స్ ఉంచుకొని ఇంటి దగ్గర బందోబస్తును పెట్టుకొని హోంగార్డులు పెట్టుకున్న మంత్రులే లైసెన్సులు అడుగుతున్నప్పుడు రోడ్ ఎక్కితే ఎవడు మా మీద యాసిడ్ పోస్తాడో ఎవడు మా మీద అటాక్ చేస్తాడో ఇంట్లోంచి బయటకు వస్తే ఎవడు మమ్మల్ని మీద కేసు పెడతాడో ఎప్పుడు ఎవడు మమ్మల్ని సోషల్ మీడియాలో తిడతాడో ఎప్పుడు మా మీద ఎవడు ఇటువంటి ప్రలాపనలు పేలుతాడో అనుకున్నారు మాలాంటి వాళ్ళకి కూడా దయచేసి గన్ లైసెన్స్ ఇప్పించండి డీజీపీ గారు ప్లీజ్ నాకే కాదండి నాకే కాదు ఒక రైట్ లాగా ఒక చట్టం తీసుకొచ్చి ప్రతి ఆడదానికి కూడా నీ గవర్నమెంట్లో అన్ని గవర్నమెంట్లో అవసరం లే ఇలాంటి దిక్కుమాలని గవర్నమెంట్లో ఆడదానికి రక్షణ లేదు కాబట్టి ఇన్క్లూడింగ్ యువర్ వైఫ్ మీ వైఫ్తో సైతం ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క గన్ లైసెన్స్ ఇప్పించండి మా ఆత్మరక్షణ అంతా ఇది ఒక అప్పీల్ తప్పే ఉందండి నేనే తప్పు మాట్లాడలేదే నేనే అటకారంగా మాట్లాడలేదే సాక్షాత్తు ఒక మంత్రి ఒక ఎంపీనే గన్ లైసెన్సుల గురించి మాట్లాడుకునేటప్పుడు ఒక సామాన్యంగా ఒక ప్రతిపక్షంలో ఉన్న ఒక మహిళా అధ్యక్షురాలు నేను ఎందుకు గన్ లైసెన్స్ అడగకూడదు మా అప్పీల్ని సుమూటంగా తీసుకుని మాకు గన్ లైసెన్స్ ఇప్పించమనండి లేకపోతే రేపో ఎల్లుండి వెళ్ళి మేమందరం కూడా గన్ లైసెన్స్కి అప్లికేషన్లు పెడతాం డెఫినెట్గా పెట్టాలి సార్ నవ్వటం కాదు ఈ రోజుల్లో మాకు అవసరం గన్ అవసరం మాకు ఈరోజు ఆవిడ ఎప్పుడో పాపం అడిగింది గన్ కన్నా ముందు జగన్ వస్తాడు గన్ కన్నా ముందు జగన్ వస్తాడంటే గన్ జగన్ రావడం మానేశాడు కానీ గన్లు మాత్రం వస్తున్నాయి ప్రతి ఇంటికి పాపం ఆవిడ అటు నుంచి ఇటు మాట్లాడింది ఆవిడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆవిడ ఒకసారి అన్నది గుర్తుందా మీకు గన్ కన్నా ముందు జగన్ వచ్చేస్తాడండి దిశ చట్టం మహాతల్లి దిశ చట్టం ఓపెనింగ్ రోజు అనుకుంటాయి మాటలన్నీ ఈరోజు జగన్ రావట్లేదు జగన్ మాట రావట్లేదు ఓన్లీ గన్ వస్తుంది గన్ మాటే బయటకు వస్తుంది ఇది సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి తాలూకా గన్ చరిత్ర జగన్ చరిత్ర ఇది ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఒకటే నేను చెప్తున్నానండి ఈసారి నుంచి చాలామంది నిజంగానండి అమ్మాయిల గురించి మాట్లాడిన మాటలు కానీ అమ్మాయిల గురించి చేసిన పోస్టులు కానీ చూస్తే అసలు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా వెళ్ళి దగ్గరకు కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి వస్తుంది వాళ్ళందరికీ కూడా తెలుగుదేశం